ஆனி ఈ సంఘము సత్తు వేగిన ఈ యొక్క సంఘం యొక్క పునాది మనం సాధారణంగా పునాది అంటే ఏం చేస్తాం గట్టిగా ఐరన్ చేస్తాం దాని మీద కాంక్రీట్ చేస్తాం అలాగే సిమెంట్ విషదాంట్లు అన్ని మిక్స్ చేయాలి. కానీ ఈ సంఘానికి పునాది ఇంక్రీస్ చేసుకోవడం యొక్క రక్తం అదే సత్తు కలిగిన మాది ఏమో తీసుకోవద్దాం హల్లెలూయా. సత్తు కలిగిన సంఘంగా ఉన్నత ఉపదేశాన్ని వినడానికి మనకు వస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా కంచ కలిగిన తోటలో ఏది కంచ కలిగిన తోటలో మనల్ని ఉంటున్న దేవుడు మన వరకు కంచ వేశాడు. మన చుట్టూ ఒక కంచ వేశాడు. కంచలేని తోట ఏమైంది? కంచలేని తోట ఏమైంది? ఎవరో నాలుగు వెళ్తాడు దాని కొండ పళ్ళని కోసం చేస్తాడు. ఎవరో నాలుగు వెళ్తాడు చెప్పలేదు అలా గోపంలో ఇష్టమైన తోట చేస్తాడు. అదే కంచె కలిగిన తోట ఎవరు వెళ్ళడానికి సాహసం చేయలేదు వీరు మాకు కూడా. అలాంటి కంచె కలిగిన తోటలు దేవుడు మనల్ని నియమించాడు స్థిరపరచాడు.